ఇవాళ మీకు తెలుసు, ఐదేళ్ల తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మనం ఒక ఆలోచన గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నది. పోయినసారి ఐదేళ్ల కిందట ఆనాడు కూడా మనకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండే, ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండే. ఆ రోజు మన మర్రి రాజశేఖర రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినారు. ఆయన మీద ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినారు. మనం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కొంత లాపర్వా చేయడం వల్ల ఆనాడు మరి స్వల్ప తేడాతో కేవలం 5000 ఓట్లతో ఆనాడు రేవంత్ రెడ్డి గెలిచిండు, మనం ఓడిపోయినాం. మరి ఈ 5 ఏళ్లలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డికేమో మల్కాజ్గిరి అన్ని ఇచ్చింది, రేవంత్ రెడ్డిని ఎంపీ చేసింది మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఇచ్చింది మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి ఆఖరికి ముఖ్యమంత్రి అయిందంటే కూడా మల్కాజ్గిరి ప్రజల దయ, మీ అందరి కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నా కూడా తప్పులేదు రేవంత్ రెడ్డి. మరి అదే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి ఏమిచ్చిండు 5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్లలో కనీసం ముఖం కూడా చూపెట్టలే, వరదలు వస్తే పత్తాలేడు, రైతుల కష్టం ఉంటే పత్తాలేడు, కేంద్రంతో కొట్లాడుతా అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు పార్లమెంట్ లో, పత్తాలేడు. అందుకే నేను అనేది ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళి వస్తారు, నిలుసుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా కన్నవడరు. అందుకే నేను అనేది ఇవాళ హుజూరాబాద్ కెళ్ళి వచ్చిన ఆయన గాని తాండూరు కెళ్ళి వచ్చిన ఆయన గాని వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎవ్వరు కనబడరు, ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ ఎన్నిక ఉత్తుత ఎన్నిక కాదు, ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు ఇస్తా అందరి ఖాతాలల్లా, నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్లబెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు తెస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూసబెడతా, అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, 10 ఏళ్లు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ ఛోటాబాయ్ అంటే ఎవరు, రేవంత్ రెడ్డి. ఛోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు, 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడిగితే కదా ఇస్తా అని చెప్పి ఛోటాబాయ్ ఛోటా మోసం చేసిండు, ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిండు, ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లో ఏమేం జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు, నేను ఎంబడే గద్దెనెక్కగానే ఎంబడే మీరు అర్జెంట్ గా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా, 4000 ఇస్తా ముసలిలోకి కేసీఆర్ 2000 ఇస్తానన్నాడు, అయ్యిందా 4000, ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు పట్టయ్యా, ఇవన్నీ 100 రోజులే చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరకలేదా బంగారం రేవంత్ రెడ్డికి, బంగారం దుకాణాలు కమ్మైనాయి, ఆ లలిత జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు, ఆయన దగ్గర కూడా మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా పచ్చి మోసం, అటు పెద్ద మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ, పైన మోడీ ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్లాడాలి. ఇప్పుడు మనం ఆలోచించండి, సినిమాలు చూస్తారా మీరందరూ, బాగా చూస్తారా, ఇయర్ సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్1, పార్ట్2, పార్ట్3 అని వస్తున్నాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా చూపెట్టిండు మోసం పార్ట్1. ఆ రోజు ఏం చేసిండు, రుణమాఫీ చేస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కావడితే చేస్తా అని చెప్పి మోసం పార్ట్1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్2. ఇప్పుడు ఏంటిది కథ, ఎక్కడ పోతక్కడ ఏ దేవుని కాడికి పోతా, దేవుని కాడ దండం పెడుతున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు, యాదగిరి గుట్ట వేయండు,
పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా 15 ఆగస్టు రుణమాఫీ చెప్తా అంటాడు. బాసరపోతాడు సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి 15 ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన నుండి తప్పైతుంది, కానీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే మన తప్పైతుంది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్ 1 పార్ట్ 2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుచుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు గెలిపించారు, బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు. కంటోన్మెంట్ లో లాస్యా నందిత గారిని కూడా గెలిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7కి 7 గెలిపించారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ 7 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు సారీ. ఒకటి ఉప్పల్ల, 2 అంబర్పేట్ల, 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రా అయ్యా అంటే లేలేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకనే నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాలన్నా మరి బీజేపీ కొట్టేస్తుంది ఎవరికన్నా? దీన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ ఆడికెళ్లి ఇక్కడ తుమ్ముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్లి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకేయాలన్నా నీ కోటు ఎందుకేయాలే? బడే బాయిదేమో బడా మోసం, 15 లాక్ డాల్ దేతో అన్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా 15 లాకు అయ్యిందా? ఎందుకేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వాళ్ళ గెలికి ఇంకేం తెలియదు, జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరి వాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపియమని చెప్పాడు, శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపియమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్లా, దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి, దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకుండా. మోడీ గారు అక్షింతలు పంపిండి మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నుండి గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్ లకు ఓడిపోకుండ్రి, ఎందుకంటే మీకు తెలియాలి మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇవాళ ఎంత? 1200. 400ను 1200 చేసినందుకు వేయాలి నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఈ ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాసు డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది మన దేశంలో, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చమురు అంటారు దాన్ని, ముడి చమురు మార్కెట్లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది. ఆడ మోడీ వచ్చినాడు $100లకు బ్యారెల్ ఉండే, $100లకు ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ దొరుకుతుండే. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్, ముడి చమురు $100లకు వెళ్ళి $84లకు తగ్గింది, $16 తగ్గింది. మరి ఏ క్రూడ్ ఆయిల్ కెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాలా లేదా? తగ్గాలా లేదా?
మరి తగ్గిందా? 70 రూపాయల పెట్రోల్ ఏమో 115 అయింది, 60 రూపాయల డీజిల్ ఏమో 95 అయింది. దానివల్ల ఏమైంది? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, బస్సు ఎక్కుదామంటే బస్సు పిరమైంది. ఇవన్నీ కూడా పిరం చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు. ప్రియమైన ప్రధానమంత్రి అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. మా ఆడబిడ్డలు యాదు పెట్టుకోవాలి. సెంటిమెంట్ లో పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి కోటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు.